కూడా పూర్తిగా వడ్లు తడిసినటువంటి వడ్లు అంటే ఎవరు ఎవరు కొనాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్నది కూడా రైతులు చెప్తున్నారు వీటిని తడవడమే కాకుండా కొన్ని కొట్టుకోపోయినటువంటి సందర్భాలు అంటే వాళ్ళ పండినటువంటి ఒక పుట్ట రెండు ఫుట్లలో ఉన్నటువంటి వాటిలలో కూడా పూర్తిగా కొట్టుకోపోయని కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న తడిసిన కదా ధాన్యం వడ్లను ఎవరు కొనాలి గవర్నమెంట్ కొనాలి గవర్నమెంట్ కొనాలి ఇప్పుడు ఇంకో ముందు ఇప్పుడు ఆరబెడతాం ఆరబెట్టినప్పుడు ఇప్పుడు ఆగాల పానాలు ఇప్పుడు తొందరగా ఐకేబుల్ ఖతం చేయాలి తొందరగా అయితే బస్తాలు ఉంటాయి అవి ఉంటలేవు ఇవి ఉంటాయి అవి ఉంటలేవు ఇప్పుడు సార్లు జర సహకరించి ఇప్పుడు జర ఉన్నా కానీ జర మ్యాచర్ ఒకటి రెండు తక్కువ కానీ కొనేటట్టు ఉండాలి అట్ అయితే జర రైతులకు ఏదైనా గిట్టుబాటు ఉంటుంది లేకపోతే ఈ ఇంట్లోనే కాకపోతే నాక తెల రోజు ఇదే పని అవుతుంది మాకు ఇప్పుడు ఏముంది నైట్ పూట వచ్చే వాన మేము ఇంటికాడ ఉండండి పట్టాలు గారికలు లేచిపోయినాయి జర ఒడ్లు సహకరించి తొందరగా అయిపోయేటట్టు చేయాలి అంటే మళ్ళీ ఎండాల మ్యాచర్ మ్యాచర్ అంటారు అది అంటారు ఒక పాయింట్ తక్కువ కానీ కాదంటాడు ఈ సారు మరి మళ్ళీ నలుగురు కూలీ పెట్టుకొని ఈ ఓట్లకు చేసుకొని మేము చేస్తున్నాం మాకు ఇంట్లో ఏం గిట్టుబాటు అయితే లేదు అది ఉంటే అంటే ముందే చేస్తుంటే ఇంత వాడుకు రాపోవు తొందర తొందరగా అయిపోతే బాగుండు కానీ మన్న మొన్న ఈ మధ్యనే పెట్టిండు కదా ఏంటి అందుకనే లేట్ అయింది ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు కొంటే బాగుంటుంది మాకు గది అంతే ఇంత ఎంత పెడతారు ఓడ కింటా 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 ఎంత పెడతారు పంతొమ్మిది వందల అరవై రూపాయలు పెడుతున్నా గవర్నమెంట్కి అంతే పెడుతుంది

మళ్ళీ కౌలు చేసుకుంటున్నాం ఆ కౌలు కూడా కట్టాలంటే ఆయన కరెక్ట్గా కట్టాలి మళ్ళీ మీ ఇంట్లో చూస్తే పంతం ఏం లేదు ఇంక మాది రైతుది పరిస్థితి అట్లా ఉంటుంది పోయిన అంటే ఎండాకాలం కూడా అదే పరిస్థితి ఇప్పుడు పోయిన వానాకాలం కూడా అదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి ఎట్లా మరి రైతు రైతు ఇదే బతుకు మరి రైతుదిగా ఇక గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటే మాది ఏమైనా డొక్క ఆడుతుంది అంతే తప్ప ఇంకేం లేదు